नितिन सुब्रमण्यम योग चैनल स्वागत सुस्वागत। योग साधन रेंडो रोज जो మొట్టమొదటిగా నిన్న చేసిన అన్ని ప్రాణాయామాలు చేసిన తర్వాతే కొత్త సాధనలు ప్రారంభిస్తాం కనుక నిన్న చేసినటువంటి సూర్యనాడి చంద్రనాడి మొట్టమొదటి చేసి తర్వాత చేద్దాం యోగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా మనం పాటించాలి తేలికగా ఉన్నా కూడా జాగ్రత్తలు పాటిస్తూ కనుక చేస్తే మంచి ఫలితం ఉంటుంది యోగా చేసేటప్పుడు లూజు వస్త్రాలు ధరించాలి తర్వాత బెల్ట్ లాంటి దాంట్లో ఉండకూడదు తర్వాత ముక్కుతోనే గాలి తీసుకోవాలి ముక్కుతోటే గాలి వదలాలి అంతేగాని నోటితో తీసుకోకూడదు నోటితో వదలకూడదు మీరు గమనించండి మనం సాధారణంగా ఉంటే ముక్కుతో గాలి తీసుకోవడం విధానం జరుగుతుంది అదే గనక మనం ఏదైనా ఇబ్బందులకు గురై ఎక్కువ ఒత్తిడి గనక పడితే ముక్కు ద్వారా కాకుండా శ్వాస నోటి ద్వారా తీసుకోవాల్సి వస్తుంది ఆ రకంగా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మనకి ముక్కుతో తీసుకొని ముక్కుతో వదిలేంత వరకు చక్కగా ప్రయత్నం చేయండి అంతేగాని నోటితో తీసుకొని నోటితో వదలటం చేయదు ఈ తర్వాత నడుము నొప్పులు అంటే ముందు కొంగటాలు జరుగుతుంది ఉండకూడదు కాబట్టి బాగా ఉన్నవాళ్ళు నిదానంగా ప్రయత్నం చేస్తే ఇబ్బందులు ఉండవు క్రమంగా తగ్గుతాయి కానీ మరీ ఒత్తిడి తెక్కకుండా చేయాలి తర్వాత వెన్ను నొప్పులు ఉన్నవాళ్ళు వెనక ఉండకూడదు ఈ రకంగా గమనించి మనం జాగ్రత్త తీసుకోవాలి తర్వాత యోగా అయిన తర్వాత మంచినీళ్ళు బాగా తాగాలి చేయబోయే ముందు కొన్ని మంచినీళ్ళే తాగండి తాగిన తర్వాత ఈ ఆసనాలు ప్రాణాయామాలు అన్ని మొదలు పెట్టుకోండి యోగా అయిపోయిన తర్వాత మంచినీళ్ళు బాగా తాగండి తాగి కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి మళ్ళా మల విసర్జనకి మూత్ర విసర్జనకి వెళ్ళండి తద్వారా లోపల ఉన్నటువంటి చెడంతా కూడా బయటకు వెళ్ళేస్తుంది దీనివల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటే ఎవరైనా మందులు వాడేవాడు మందులు వాడుతూ వీటిని ప్రయత్నం చేయండి అన్ని రకాల ఇబ్బందులు తగ్గిపోయి మనకి మేలు చేకూరుస్తుంది ఈ యోగా కాబట్టి తప్పనిసరిగా చేయటం చాలా ఉత్తమం కొన్ని క్షణాలు చేసినా కూడా అందువల్ల ఫలితం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది సూర్యనాడి చంద్రనాడు భస్త్రికా ప్రాణాయామం నాలుగు అర్ధకేసరాల నుంచి ఈరోజు ప్రాణాయామంలో ఇంకొక ప్రాణాయామం కపాలభాతి ఈ కపాలభాతిని చేయటం వల్ల మనలో చాలా ఫలితాలు చేకూరుతే ఈ యొక్క కపాలభాతిని నిత్యము సాధన చేయాలి సమయం లేదనుకోకుండా సమయాన్ని ఖరాబు చేసుకొని సాధన చేస్తే ఈ యొక్క కపాలభాతి వల్ల చాలా రకాల ఫలితాలు ఉంటాయి కాబట్టి మనకి మంచి చేకూర్చడానికి ఈ కపాలభాతి ఎంతో ఉపయోగపడుతుంది జీవితాంతం కూడా మర్చిపోకుండా చేయాలి ఈ కపాలభాతి చేయటం ఎట్లా అంటే ఇందాక మనం సూర్యనాడి చంద్రనాడి చేసాం భస్త్రికా ప్రాణాయామం చేసాం వీటన్నిటిలో కూడా గాలి లోపలికి తీసుకున్నాం బయటికి వదిలాం కానీ ఈ ప్రాణాయామంలో గాలి తీసుకోకూడదు
గాలి తీసుకోకుండా బయట నుంచి బయటకే వదిలిపెట్టేసి ప్రాణాయామం చేయాలి. బిగబెట్టకూడదు, మొహాన్ని చిట్టించకూడదు, అడావుడుగా చేయకూడదు, నెమ్మదిగా చేయకూడదు, మధ్యస్థంగా చక్కగా అభ్యాసం చేయాలి. గాలి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, బయట నుంచి బయటకు వెళ్ళాలి. ఇది చేయటం వల్ల కపాలభాతి చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. ముందుగా కపాలభాతి చేసిన తర్వాత దాని ఫలితాలు తెలుసుకుందాం. ప్రాణాయామం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కన్ను తప్పనిసరిగా మూసుకోవాలి. ఇది చేసే విధానం చూడండి, మొహాన్ని బయపెట్టద్దు, చెక్కించద్దు, అడావిడి కావద్దు, నెమ్మదిగా కాకుండా మధ్యస్థంగా. ఈ రకంగా శ్వాసను బయట నుంచి బయటకు వెళ్ళాలి. చేయకూడని విధానం ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు. చక్కగా మధ్యస్థంలోకి ఈ రకంగా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. బయట నుంచి బయటకు వెళ్ళాలి. కానీ ఈ యొక్క కపాలభాతిని చేయటం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, బరువు కనుక ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఈ కపాలభాతి చేయటం వల్ల బరువు తగ్గిపోతారు. కొంతమందికి థైరాయిడ్ సమస్యలు ఉంటాయి, అటువంటి థైరాయిడ్ సమస్యలు పోతాయి. తర్వాత కళ్ళ కింద మచ్చలు పోయి కంటి చూపు చక్కగా కనపడటానికి ఉపయోగపడుతుంది. పళ్ళ స్కిన్ పళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అరుగుదల బాగా పెరుగుతుంది. మొహంలో వర్షస్ పెరుగుతుంది. ఇంకా అతి కఫం రాకుండా, దగ్గు రాకుండా అరుగుదల బాగా పెరిగి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది అన్ని రకాల మంచి ఫలితాలు ఇచ్చేది. ఇది జీవితాంతం కూడా మర్చిపోకుండా చేయాలి. మొదట్లో ఒకేసారి చేయకూడదు, కొన్ని కొన్ని సర్కిల్స్గా చేసుకుంటూ ఇది చేయాలి. ఒకేసారి కనుక చేస్తే విపరీతమైన వేడి వస్తుంది. తర్వాత అధిక బీపీలు అయి ఉన్నవాళ్ళు నెమ్మదిగా ప్రయత్నిస్తే పర్వాలేదు, కానీ ఎక్కువగా చేయొద్దు. కాబట్టి జాగ్రత్త చూసుకుంటూ అధిక బీపీ ఉన్నవాళ్ళు షుగర్ కొంచెం నిదానంగా చేస్తే మంచిది. తద్వారంతా కూడా చక్కగా చేయొచ్చు. గాలి బయటకి నుంచి బయటకు వెళ్ళాలి, అలా గమనించండి. ఈ రకంగా కొన్ని సర్కిల్స్ చేసుకుంటూ రోజు క్రమంగా పెంచుకుంటూ పోయి 5 నిమిషాల వరకు చేయాలి. కాబట్టి ఈరోజు మనం గమనిస్తూ మీరు నేర్చుకోండి. పొట్ట ఒకటే కదాలి, ఏ భాగాలు కూడా కలగకూడదు, గీయబెట్టకూడదు. ఈ రకంగా చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది ఈరోజు ప్రాణాయామం. దీని పేరు కపాలభాతి. బయట నుంచి బయటకే వెళ్ళాలి, గాలి తీసుకోకూడదు. ఇక కాళ్ళకు సంబంధిస్తులో సూక్ష్మ సాధనలో కాళ్ళకు సంబంధించి చేసుకుంటాం. చక్కగా కాళ్ళు చాపేసి కాళ్ళకు సంబంధించి నేను చేస్తున్నాం. నిన్న పాతవి చేసిన వెంటనే కొత్తవి చేయటం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ రకంగా దండాసనంలో విశ్రాంతి పొందిన దండాసనం కూర్చొని ముందుగా కాలి వేళ్ళు అభ్యాసం చేయండి. వేళ్ళు బాగా వెనక్కి ముందుకు కదిలించండి. తర్వాత పాదాలు బాగా ముందుకు వెనక్కి కదిలించండి, కొంచెం వృత్తి జరిగేట్టుగా. తర్వాత సర్కిల్స్ తిప్పండి. ఒక వైపు అనేది తిప్పితే రెండో వైపు కూడా అందే తిప్పాలి. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఒకటైన తర్వాత రెండు తీసుకోండి, రెండు ఒకేసారి చేయొద్దు. మోకాళ్ళు లేవకుండా రెండు పాదాలు కలిపేసి చక్కగా దీన్ని కూడా సర్కిల్స్ తిప్పండి. మోకాళ్ళు అస్సలు లేవకూడదు. మళ్ళీ రెండో వైపు కూడా తిప్పండి. ఇది నిన్న చేసినటువంటి సాధన. ఈరోజు మనం చేస్తున్నాం, ఒక కాలు చక్కగా చాపించండి, రెండో కాలు ఎడవ కాలు చాపితే దాని తొడపైన రెండో కాలు యొక్క పాదాన్ని ఉంచి చేయాలి. ఎడవ చేతితోటి పాదాన్ని పట్టుకోండి, కుడి చేతిని మోకాల కింద పెట్టేసి శరీరం కలగకుండా నిటారుగా ఉంచి, కాలుతో సహా నిటారుగా ఉంచి మోకాలని చాతికి తాకించాలి. తర్వాత చేయి పొజిషన్ మారుస్తూ నేలకు తాకించాలి. ఈ రకంగా కొన్నిసార్లు చేసి చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఈ రకంగా చాతికి తాకించాలి,
చేయిపోయేసిన మనసు ఎందుకు అంతేగాని ఇట్లా ఇట్లా ఇసిని కొట్టకూడదు చక్కగా నెమ్మదిగా తాగించండి గాలితో సంబంధం లేదు శరీరం మాత్రం నిటారుగా ఉండాలి కదలకూడదు అలా ఒకటైపోయిన తర్వాత ఐసా అయిన తర్వాత చక్కగా కాలు ఈ రకంగా రెండు మూడు సార్లు తిప్పండి మళ్ళా రివర్స్గా కూడా తిప్పండి అట్లాగే ఒకటైన తర్వాత రెండో కాలు ఇది కూడా కదలకుండా చాతికి మోకాలు తాగించి పొజిషన్ మార్చు నేర కలవాలి ఈ రకంగా చేయటం వల్ల మనకి పురుషులకైనా స్త్రీలకైనా ఈ యొక్క భాగంలో లింపు గ్రంథులు అనేవి ఉంటాయి ఈ లింపు గ్రంథులు యాక్టివేషన్ అయ్యి మంచి మేలు చేయడానికి ఈ యొక్క సాధన చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ తొడ భాగాల దగ్గర మెత్తబడి చక్కగా ఎటువంటి రాసుకుపోయే గుణం లేకుండా మోకాడు నొప్పులు తగ్గడానికి ఇవన్నీ కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా చక్కగా అభ్యాసం చేయాలి ఇక కాళ్ళకు సంబంధించిన తర్వాత చేతులకు సంబంధించినటువంటి సూక్ష్మ సాధన నిన్న చేసినది చేసి కొత్త దానిలోకి వెళ్ళాలి ప్రతిరోజు కూడా అంతే పాత్ర అయిన తర్వాత కొత్త వాటికి వెళ్తాం నిన్న చేసిన విధానం చక్కగా రెండు చేతులు ముందు చాపండి చేతి వేళ్ళని కొంచెంగా కదిలించండి పంజాబ్ మాదిరిగా తర్వాత పూర్తిగా తెరుస్తూ మడుస్తూ నేను నీళ్ళని బట్టి చేస్తుండీ తర్వాత బొటలు లోపలికి బయటకు మడుస్తూ తెరుస్తూ చేయండి తదుపరి చేతులు బాగా ముందు కొంచండి పైకి ఎత్తండి ముందు కింద కొంచండి పైకి ఎత్తండి గాలితో సంబంధం లేదు ఈ రకంగా కొన్ని క్షణాలు అయిన తర్వాత చేతులు రెండు లోపలికి బయటికి కదిలించండి చక్కగా తర్వాత గుప్పెలు పెట్టండి మణికట్లు వరకు చక్కగా తిప్పండి మళ్ళీ రివర్స్ తిప్పండి రెండు చేతులు కూడా కలిపేసేయండి ఎట్టి పరిస్థితుల్లో మోచేతులు అవ్వకుండా ముందుకు తిప్పండి మళ్ళీ రివర్స్ కూడా తిప్పండి ఈ రోజు నూతనంగా చేసే సాధన రెండు చేతులు పొట్టనేళ్ళు పైకి లేపి నాలుగు వేళ్ళు ఈ రకంగా గుప్పెడు పెట్టి ఈ భాగంలో కలపాలి పైన పొట్టనేళ్ళు కలపాలి ఈ భాగం కలిపినప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా ఎడమ రాకూడదు ఆఖరికి ఎట్లుకోగా కూడా పట్టకుండా ఈ చేతిని ఈ రకంగా కలిపి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్లు కూడా పట్టకూడదు ఆఖరికి అంటే ఒక పెంకాదు పెట్టి అతికి ఇచ్చిన విధానం ఉండాలి దీన్ని మీరు గమనిస్తే థమ్స్అప్ మార్క్ అంటారు ఆ మార్క్ పెట్టేసి అతికించి గుండె దగ్గర పెట్టుకొని గాలి తీసుకుంటూ బాగా ముందుకు రావాలి ఎంత ముందుకు వస్తే అంత మంచిది ఊడకుండా చెయ్యి కలుసుకొని ఉండి ముందుకు రాగాలి గాలి వదిలిపెడుతూ లోపలికి తీసుకోండి ఈ రకంగా గాలి తీసుకుంటూ ముందుకి మీరు కదలకూడదు చేతి మాత్రమే కదిలించండి ఎంతవరకు వస్తే అంతవరకు ఒక్క క్షణం అట్లా ఆపి మళ్ళీ గాలి వదిలిపెడుతూ లోపలికి తీసుకోండి ఈ రకంగా చేయాలి కానీ ఇట్లా ఊడుతూ చేయకూడదు ఊడుతూ చేస్తే ఉపయోగమే లేదు కాబట్టి రెండు ఈ రకంగా కలిపేసి చేతి దగ్గర పెట్టి గాలి తీసుకుని బాగా ముందుకి ఎట్టి పరిస్థితులు ఊడకుండా గాలి వెళ్తూ లోపలికి ఈ రకంగా చేయటం వల్ల మనకి నాలుగు రకాల చోట్ల నొప్పులు తగ్గుతాయి మణికట్టు నొప్పులు తగ్గుతాయి మోచేతుల నొప్పులు తగ్గుతాయి భుజాల నొప్పులు తగ్గుతాయి తర్వాత సర్వైకల్ స్పాండిలైట్ నొప్పులు కూడా తగ్గి మనం మేలు చేస్తుంది కొంతమంది రాజకీయ అట్లా కొంచెం రాయగానే చేతుల నొప్పులు వస్తుంటాయి ఇట్లాంటి అన్నీ పోయి మనకి మంచి మేలు చేస్తుంది ఇంకా అన్ని భాగాలకు కూడా మంచి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఇది ఈరోజు సూక్ష్మ సాధనలో చేతులకు సంబంధించి ఇక నిలబడటానికి నిలబడి చేసే ఆసనాలు మొదలైతే ఈరోజు మనం నిలబడి చేస్తున్నాం వల్ల మనం చెప్పేది ఏదైనా పాత అయిన తర్వాతనే కొత్త చేస్తే కాబట్టి మొట్టమొదటిగా బస్కిట్స్ మడమలు లేవి వాకింగ్ ముందుగా కొంచెం కొన్ని క్షణాలు అయిన తర్వాత ఇంకొంచెం మజ్జిగి కొన్ని క్షణాలు అయిన తర్వాత స్పీడ్ ఎంత స్పీడ్గా అంత ఇది
కాళ్ళు చేతులు కూడా చక్కగా పైకి కింద తేల్చండి. ఇది ఎలా నేర్చుకున్నాం. ఈరోజు మనం చేసే సాధనలో రెండు కాళ్ళని వెనక్కి గుర్రపు తంతు చేయాలి. కాళ్ళ సంబంధించి కొత్త సాధనలు నిలబడి రెండు వెనక కాళ్ళని పిల్లలకు తెలియట్టుగా సాధన చేయాలి. దీన్ని ఈ రకంగా చేయాలి. ప్రాథమిక సాధన ఈరోజు నూతనం చేసింది అయిపోయింది. పాతది ప్రాథమిక సాధన పక్కకు ఏ లెఫ్ట్ రైట్ స్ట్రైట్ డౌన్ అప్ డౌన్ స్ట్రైట్ ముందుకు ఏ మొట్టమొదటి అన్నీ కూడా కలపాలి. డౌన్ అప్ డౌన్ స్ట్రైట్ ఈ రకంగా మనం గాత్రం చేసుకుంటే మంచిది. ఇక మెడ సాధన తలకాయ కింద కొంచండి, ఎటు నుంచి అయినా మనం పెట్టండి రెండుసార్లు. ఈ రకంగా అయిన తర్వాత తప్పనిసరిగా తలకాయ పైకి కిందకి కుడివైపు ఎడవైపు ఈ రకంగా చేయటం వల్ల మెడ బిల్లు రాకుండా మనం ఏం చేస్తుంది. పాదహస్తాసనం సిద్ధం. స్లోగా నేలకు తాకించి చేతులు మోకాలకి నుదురు తాకేట్టు చేయటం. అభ్యాసం కానివాడు చక్కగా సాధన ఈ రకంగా గాలి తీసుకుని లేవటం, గాలి వెళ్తూ ఉండటం, నాలుగు సార్లు చేయటం, ఐదోసారి ఆగి చూసుకొని ప్రయత్నం చేయటం, ఎంతో కొంచెం చూసుకోవటం, మళ్ళా ప్రయత్నం చేయటం, రెండు మూడు సార్లు చేసి అప్పుడు సిద్ధిని పొందండి. ఈరోజు నూతనంగా చేసే సాధన దేహమార్దనం. ఈ దేహమార్దనం చేయటం వల్ల మనకి ఫలితాలు ఏంటంటే ఆసనాలు చేసిన వల్ల శరీరం మీద స్వేదం ఏర్పడుతుంది, చెమట ఏర్పడుతుంది. ఈ చెమటని గుడ్డబెట్టి తొడవకుండా ఎక్కడ చోటున అక్కడే శరీరానికి ఎదికించటం వల్ల ఉష్ణోగ్రత తగ్గి మంచి ఆరోగ్యం చేరుతుంది. తర్వాత శరీరం మీద వర్చస్సు పెరుగుతుంది. ఇంకా రక్తనాళాలన్నీ చక్కగా వృద్ధి చెంది ఆరోగ్యంగా చక్కగా ప్రసరించి మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది. ఇంకా శ్వేదం మీద ఉన్నటువంటి బొరుగు లాంటివి, పులిపురుగు లాంటివి, గుళ్ళ లాంటివి రాకుండా కాపాడుతుంది. ఇంకా శరీరంలో పక్షవాతం అనేది, కీళ్ళవాతం అనేది రాకుండా చేసుకోవాలంటే ఈ సాధనని చక్కగా రోజు అభ్యాసం చేస్తే మనకి మంచి ఫలితం చేకూరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ దేహమార్దనం చేయటం ఉత్తమం. ఎట్లా చేయాలో గమనించండి. ముందుగా పంజాలాగా ఏర్పరచుకొని తలని ఈ రకంగా నిమరాలి. గట్టిగా నిమలకు మోడు దెబ్బ తగ్గేది కాకుండా మోడు తాకెట్టుగా ఈ రకంగా ముందుగా చేయాలి. తర్వాత రుదురు భాగాన్ని ఈ రకంగా పైకి కింద కలిసి ఈ రకంగా రావాలి. అట్లాగే కళ్ళ మీద కూడా ఒత్తిడి చేయకుండా ఈ రకంగా పక్క నుంచి ఇట్లా మెత్తగా జారి పై నుంచి కిందకి, కింద నుంచి పైకి రౌండ్గా ఉత్తి చేయాలి. తర్వాత రెండు వేళ్ళు పెట్టి చెవు చుట్టూ ఒత్తిడి చేస్తూ తిప్పాలి. తర్వాత చెవి లోపల వేలు పెట్టి కదిలించాలి. తర్వాత నాసికాలు పైకి కిందకి మాత్రమే అనాలి, కొంచెం ఒత్తిడి చేస్తూ. తర్వాత తలదీస కట్టు మీద కూడా ఒత్తిడి చేస్తూ, తర్వాత దవడని బాగా అదే వీటి రకంగా చేస్తూ, తర్వాత మెడ పై నుంచి కిందికి మెడ చుట్టూ కూడా ఈ రకంగా చేసి తర్వాత ఛాతి మీద ఒత్తిడి చేస్తూ కొంచెం
తర్వాత ఉదరం ముందు ఒక సైడ్ నుంచి ఈ రకంగా తిప్పడం, మళ్ళీ రెండో చేతితో ఈ రకంగా తిప్పి పొట్టని ఈ రకంగా ఒత్తిడి చేస్తూ మనం పెరగకుండా ఉండాలంటే మన పొట్ట పెరగకుండా ఉండాలంటే ఈ రకంగా మనం గమనిస్తూ ఉండాలి. రోజు కూడా చూసుకుంటుంటే పొట్ట పెరగకుండా కూడా మనకి విషయాలు అర్థమవుతుంటాయి. తర్వాత వీపు ఈ రకంగా పై నుంచి కిందకి కింద నుంచి పైకి వర్ధం చేయాలి. తర్వాత రెండు వైపు తర్వాత ఈ రకంగా సవ చేసి తర్వాత ఒక చేయి నుంచి పైకి ఈ రకంగా చేతులు పట్టుకోవాలి. అలాగే ఒక వైపు అయిన తర్వాత రెండో వైపు కూడా ఈ రకంగా లింకులు వేయాలి. తర్వాత పైనుంచి కిందికి చెయ్యి కింద నుంచి పైకి అనకూడదు, పైనుంచి కిందికి అనాలి. అట్లాగే సైడ్ కూడా. ఆ తర్వాత రెండో చెయ్యి తర్వాత కాళ్ళు పైనుంచి కిందికి ఈ రకంగా రోజు చేయడం వల్ల తర్వాత చేతులు ఈ రకంగా కదిలిస్తూ ఉండాలి. కొన్ని కొన్ని క్షణాలు చేసి తర్వాత స్నానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుకంట పక్షవాతం రాదు, కీళ్ళవాతం రాకుండా స్వేదవం యొక్క ఇది వల్ల మనకి మంచి వర్చస్సు పెరుగుతుంది, కాంతి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగా జరిగి పూర్తి సంపూర్ణ ఆరోగ్యానికి మనకి చేకూరుస్తుంది. కాబట్టి నిత్యం కూడా దీన్ని అభ్యాసం చేయటం మంచిది. మంత్రం అయిన తర్వాత దేహమాతన చక్కగా మన శవాసనం కొన్ని క్షణాలు ఓకే. పశ్చిమోత్తాసనం నిన్న చేసాము. చేతులు చక్కగా చాపుకోండి, రెండు కాళ్ళు కలిపేయండి, గాలి వదులుతూ ఒకేసారి హుషారుగా ఈ రెండు కాళ్ళు పొట్టలు పట్టుకోండి, రెండు చేతులు మోచుతూ నేలకు దాకించండి, ముగ్గురు మోకాలు దాకించండి. నాటి వాళ్ళు చక్క అభ్యాసం చేయండి. వెనక్కి ముందుకు దొరుకుతూ ముందు కొంగేటప్పుడు గాలి వదలండి, వెనక్కి వచ్చేటప్పుడు గాలి తీసుకోండి. కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండు మూసాలుగా కాళ్ళు పట్టుకున్నాడు పైకి కింద కదలండి, దాటించండి, ప్రయత్నం చేయండి. ఈరోజు మనం ఎలుకల పడుకొని చేసే ఆసనాల్లో ఇంకొక ఆసనం విశిష్ట పశ్చిమోత్తాసనం. ఈ విశిష్ట పశ్చిమోత్తాసనం చేయటం వల్ల మనకు కలిగే ప్రత్యేకమైన ఫలితం ఏంటంటే కుండలిని జాగృతం. కుండలిని అంటే చైతన్యవంతమైనటువంటి శక్తి. ఇది ప్రతి వారిలో ఒకటి ఉంటుంది, కానీ చాలా మందిలో నిద్రావస్థలో ఉంటుంది. కళాకారుల్లో, నిత్యం ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళలో, సాంప్రదాయకులలో ఎప్పుడు కూడా మెలకువ ఉంటుంది. కాబట్టి దాన్ని చక్కగా మనం పెంచుకోవాలంటే ఈ యొక్క విశిష్ట పశ్చిమోత్తాసనం చేయడం వల్ల ఆ చైతన్యవంతమైనటువంటి శక్తిని పెంచుకోవచ్చు. దీన్నే కుండలిని శక్తి అంటారు. ఇది పెంపొందడం వల్ల మొహంలో చైతన్యం పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది, ఆరోగ్యం బాగా వృద్ధి చెందుతుంది. కాబట్టి విశిష్ట పశ్చిమోత్తాసనం చేసే విధానం మనం చక్కగా ఇది కూడా వెలుగల పడుకుంటాం. వెలుగల పడుకొని పశ్చిమోత్తాసనానికి రెండు చేతులు చాపం. కానీ ఈ విశిష్ట పశ్చిమోత్తాసనానికి రెండు చేతులు గాలికి తీసుకొని తల కింద పెట్టుకొని లేవటం జరుగుతుంది. జాగ్రత్త చూడండి, నేను చేసి చూపిస్తాను. పశ్చిమోత్తాసనానికి అయితే చేతులు ఈ రకంగా చాపం. ఇప్పుడు చేసే విశిష్ట పశ్చిమోత్తాసనానికి రెండు చేతులు అల్లికి చేసుకుంటాం, తల కింద ఈ రకంగా పెట్టేసి కాళ్ళు కలిపేసి ఒకేసారి విషయాలను లెగుస్తాం. లెగిచి నుదురు మోకాలు దాగిస్తాం, రెండు మోచలు నేలకు దాగిస్తాం. అదే విశిష్ట పశ్చిమోత్తాసనం. ఇంకా గమనించండి, విశిష్ట పశ్చిమోత్తాసనం ఇది. ఈ ఆసనాన్ని ఈ రకంగా చేయటం వల్ల మనకు మంచి ఫలితం కలుగుతుంది. దోన్నప్పుడు మళ్ళా గాలి తీసుకుంటూ వెనక్కి పడుకుంటాం. లేచేటప్పుడు హుషారుగా వెళ్ళామని పడుకున్నప్పుడు ఎంత స్లోగా వస్తే అంత స్లోగా పడుకోవాలి. విశిష్ట పశ్చిమోత్తాసనం.
కాబట్టి ఇది మీకు అందరికీ ఒకేలా రాకపోవచ్చు. రాని వాళ్ళు ఈ రకంగా ప్రయత్నం చేయండి, ముందు ఈ రకంగా ప్రయత్నం చేయండి. కుదరకపోతే రెండు కాళ్ళు పైకి లేపి ఈ రకంగా వెనక్కి ముందుకు కలిసి ఆ ఒక్కతో దేవండి. ఇక ఈ రెండు లేచి చూడండి, ఎంతవరకు వచ్చారు గమనించండి. దిగబెట్టద్దు, ఏది కూడా గట్టిగా చేయొద్దు, మీకు వచ్చినంత వరకే చేయండి. ఈ రకంగా మీకు వచ్చింది అనుకోండి, చక్కగా పైకి లేవండి, కాదు తీసుకోండి, వంగండి, లేవండి, వంగండి, ఇట్లా నాలుగు ఇస్తాను చేసి ఐదోసారి రాయి చూసుకోండి. ఇందాక ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడికి వస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళం ఇట్లా చిన్నగా వచ్చేస్తాం. క్రమంగా ముందు మోకాళ్ళకి మోచేతులు తాకెట్టుకో చూడండి. రెండో స్టెప్ లో క్రమంగా మోకాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించండి. మూడో స్టెప్ గా నేలకు తాకించడానికి ప్రయత్నించండి. ఈ రకంగా చేయాలి, కానీ బలవంతంగా చేస్తే శరీరంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రయత్నించండి, ఈ రకంగా పైకి కిందకి ముందు మోకాలు తాగడానికి ప్రయత్నం, తర్వాత మోకాలు పట్టేయడానికి ప్రయత్నం, తర్వాత నేలకు తాగించడానికి ప్రయత్నం. గాలి తీసుకుంటూ నెమ్మదిగా రిలాక్స్, విశ్రాంతి. ఇక మనం ఈ విశిష్ట పశ్చిమోత్త ఆసనం చేయటం వల్ల ఫలితాలు ఏమిటంటే, పశ్చిమోత్త ఆసనంలో నడక, విశిష్ట పశ్చిమోత్త ఆసనంలో రన్నింగ్. కాబట్టి పశ్చిమోత్త ఆసనంలో వచ్చే ఫలితాలన్నీ కూడా మనకి చాలా త్వరగా ఈ ఆసనం చేసినందు వల్ల మనకి చేకూరుతుంది. కాబట్టి మంచి ఫలితాలు త్వరగా పొందడానికి అవకాశం ఉంది. తర్వాత దీనివల్ల కుండలిని జాగృతం అవుతుంది, తర్వాత వెన్నుపూస చక్రాలు చక్కగా పనిచేస్తాయి, ఇంకా పొట్ట తగ్గి ఆరోగ్యంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఇవంతా కూడా ఆరోగ్యం చేకూర్చడానికి ఈ యొక్క విశిష్ట పశ్చిమోత్త ఆసనం మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా చేయటం ఉత్తమం. ఇక మనం నిన్న మాదిరిగా ఒకసారి పశ్చిమోత్త ఆసనం చేసి వజ్రాసనానికి వద్దాం. రెండు కాళ్ళు మడిచి వజ్రాసనం, చక్కగా శరీరాన్ని నిటారుగా ఉంచండి, తల నిటారుగా ఉంచండి, సుషుమ్నాని చక్కగా పనిచేసి శ్వాసని కపాలం దాచిపెట్టే గాలిని మనకి చక్కగా తీసుకెళ్ళి సహస్రంలో నిర్వహించడానికి గాలిని చక్కగా నిటారుగా ఉంచండి. మండుకాసనం నిన్న చేసాం, మొదటి విధానం బొట్టలు లోపల పెట్టడం, వెనక భాగం కలిపేయడం, ఒడ్డు అంచుకి తాకించి కింద మండు కాసం. ఏ దో మన ఏ తల పైకి ఎత్తాలి, నడు లేవకూడదు. దో ఇది నిన్న చేసాం. ఈరోజు చేసే విధానంలో ఎడమ అరచేతిని బొట్టు పైన ఉంచాలి, కుడి అరచేతిని దానిపైన ఉంచి ఇది ఇలాంటి మాదిరిగా పొట్ట అదివి తలపైకి ఎత్తాలి. మండుకాసనంలో రెండో విధానం, ఇది రెండో స్టెప్ అన్నమాట. దాని మీద ఇది తేలిగ్గా ఉంటుంది. దో చేయి మార్చుకోండి, కింద చేయి పైన, పై చేయి కిందకి. దో ఈ రకంగా మండుకాసనం రెండు విధానాలు వస్తుంది. కాబట్టి ఇది జాగ్రత్త చేసుకుంటే పొట్ట దగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది, అరుగుదల పెరుగుతుంది, క్యాన్సర్ వ్యాధి కూడా రాకుండా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండు చేతులు కూడా మోకాళ్ళ పక్కన పెట్టేసి క్రమంగా వజ్రాసనం నుంచి భుజంగాసన స్థితిలో కోసం ఒక్కొక్క ఎక్కువ నుంచి చక్కగా భుజంగాసన స్థితిలో కొంచెం మొట్టమొదటి స్టెప్ చేయి మీద చేపెట్టేసి గడ్డమాని చేసి గాలి బాగా తీసుకుంటూ శరీరాన్ని పూర్తిగా చాపాలి, చేతులు కూడా పూర్తిగా చాప పైకి చూడాలి. రెండు మూడు సార్లు సాధన పైకి కిందకి చేయి మార్చుకోవాలి. సాధన రెండు చేతులు మన భుజాల పక్కన పెట్టండి. భుజంగాసనం రెండో విధానం, గాలి తీసుకుంటూ చేతులు కొంచెం మడుచుంచి చక్కగా తలకాయ పైకి కిందకి తీసుకుంటూ కుడి వైపు తిరిగి కుడి కాలు చూడండి,
అట్లాగే 80 తిరిగి 80 కాల్ చూడండి. ఉబ్బస వ్యాధి రాకుండా కాపాడుకోండి. ఇంకా ఆరోగ్యం చాలా మంచి పత్రాలు వస్తాయి. చేతులు బలం చేకూరుతుంది, ఊపిరితిత్తులు బాగా ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా దీనివల్ల చేకూరుతాయి. దో రెండు చేతులు ముందుకు చేపండి, నుదురు నేలకు దాటచండి. మకరాసనం మొసలి నీటిలో ఈత కొట్టి వచ్చి బయటకు వచ్చేసరికి అలసిపోయినప్పుడు బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు ఈ రకంగా పడుకోండి. అందువల్ల ఉదయం నుంచి పోయిన శక్తి మొత్తం మళ్ళా పుంజుకొని మళ్ళీ ఆరోగ్యంగా ఉంది. అట్లాగే మనం కూడా తలకాయనప్పుడు రాకుండా కాపాడుకోవచ్చు, బాధపడినప్పుడు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా బీపీ లాంటివి రక్త ప్రసరణ బాగా జరిగి బీపీ లాంటివి రాకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మకరాసనం మొసలి ఆసనం. మన రెండు చేతులు కూడా భుజాల పక్కన పెట్టండి. శశంకాసనం కుందేలాసనం. పైకి లేవండి, మోకాళ్ళు మడవండి, నుదురు మోకాళ్ళు దాకడానికి ప్రయత్నం చేయండి. రెండు చేతులు పైకి పక్క తీసుకొచ్చి వజ్రాసనం నుంచి బయటకు వెళ్ళి ఈరోజు మనం పద్మాసనం గురించి తెలుసుకుంటాం. ఈ పద్మాసనం చేయటం వల్ల మనకి మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మానసిక ఆందోళన తొలగించి మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే మనం ఈ పద్మాసనం చేయటం చాలా ఉత్తమం. మానసిక ఆందోళన కనుక ఉంటే మన శరీరంలో ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా ఇబ్బందిని కలిగేస్తుంది. కాబట్టి ఈ మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఈ యొక్క పద్మాసనం చాలా ఉపయోగపడి మనకి మేలు చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి, మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. క్రమంగా మనం ధ్యానం చేసేదానికి ప్రాణాయం చేసే వాటిలో కూడా ఈ యొక్క పద్మాసనం చేయటం చాలా ఉత్తమం. పద్మాసనం ఆసనాలు కూడా పద్మాసనం చాలా ఉత్తమమైనది. భగవంతుడు చూడండి, భగవంతుడు స్త్రీలు వాళ్ళు కానీ అందరూ కానీ ఈ పద్మాసనంలోనే కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఈ పద్మాసనం అభ్యాసం చేస్తే మంచి ఫలితాలు మనకి చేకూరుతాయి. బోధకాలు లాంటివి పోతాయి, మోకాళ్ళు ఎక్కువ తగ్గుతాయి, వెనుపూస నిటారుగా ఉండి ప్రాణాయామం చక్కగా జరిగి మనకి మంచి మేలు చేస్తుంది. ఇంకా మనసు ప్రశాంతంగా జరుగుతుంది. మనసు కనుక వికారం అయితే మన దగ్గర ఎంత ఆస్తున్నా కూడా ఉపయోగలేదు. కాబట్టి మనసు చక్కగా ప్రశాంతం చేసుకోవాలంటే దీని తర్వాత మనకి ఇంకొక విధానం వస్తుంది, అది రేపు తెలుసుకుందాం. కాబట్టి మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ధ్యాన యొక్క పద్మాసనం. కాబట్టి దీన్ని ముందుగా ఎట్లా చేయాలంటే ఎడమ కాలు మీద కుడికాలు యొక్క పాదం పెట్టాలి, కుడికాలు తొడ మీద ఎడమకాలు పాదం పెట్టాలి. ఇది పద్మాసనం. ఈ రకంగా పెట్టేసి ఇక ఇందులో మనం ప్రాణాయామం చేయొచ్చు, ధ్యానము చేయొచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఓంకారం తీసుకొని మనం పూర్తి చేద్దాం. వసతే లక్ష్మీం కరాజ్యే సరస్వతీం కరమూలే స్థితా గౌరీం ప్రభాతే కరదర్శనం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు రాబడి చేసి ఒకసారి రచనాన్ని పిలిచి కళ్ళు నింపండి. రెండు చేతులు ఈ రకంగా పెట్టేసి సర్వే కళ్ళు తెరిచి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు తొడించండి. మీకు ఇష్ట దైవాన్ని కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. హరి ఓం. ఈ వీడియో చూసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా
ఎక్కువ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.